అంతుచిక్కని జగన్ లెక్క, మరో 13 మంది మార్పుతో లిస్ట్ రెడీ. వైసీపీలో ఇన్ఛార్జ్ల మార్పు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 2 జాబితాలను ప్రకటించిన వైసీపీ మరో 13 అసెంబ్లీ నియోజకవర్గాలలో అభ్యర్థులతో మలిబెడత జాబితా ప్రకటనకు సిద్ధమైంది. ఎంపీలను ఖరారు చేస్తున్నారు. సీట్లు రాని కొందరు పార్టీకి గుడ్ బై చెప్తున్నారు. సీట్ల మార్పుపైన సీఎం నేరుగా అభ్యర్థులతో మాట్లాడుతున్నారు. కొందరు ఆమోదం చెప్పగా మరికొందరు తమ అభిప్రాయాలను స్పష్టం చేస్తున్నారు. వైసీపీలో గెలిపే ప్రామాణికంగా ముఖ్యమంత్రి జగన్ అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. ఇప్పటి వరకు 38 మంది ఇన్ఛార్జ్లను ఖరారు చేస్తూ అధికారికంగా 2 జాబితాలను విడుదల చేశారు. 3వ జాబితా కసరత్తు తుది దశకు చేరుకుంది. ఇందులో 13 మంది ఎమ్మెల్యేలు, 12 మంది ఎంపీలను ఖరారు చేస్తూ లిస్టు విడుదల కానున్నట్లు తెలుస్తోంది. మలివిడత జాబితాలో అనంతపురం, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో నియోజకవర్గాలు ఉన్నట్లు తెలుస్తోంది. నెల్లూరు జిల్లాలో పెద్ద మార్పులు లేవని చెబుతున్నారు. ప్రకాశం జిల్లాలో పెద్దగా మార్పులు లేవని చెబుతున్నారు. ప్రకాశం జిల్లాలో మార్పులకు సంబంధించి ఇప్పటికే ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు. తాజాగా ఎమ్మెల్యేలు అన్నా రాంబాబు, మద్దిశెట్టి వేణుగోపాల్ సీఎంతో సమావేశమయ్యారు. మంత్రి జయరామ్ను ఈసారి కర్నూలు లోక్సభ స్థానానికి మారుస్తారనే చర్చ జరుగుతోంది. ఆలూరు నుంచి ఒక బీసీ మహిళకు అవకాశం ఇస్తారని చెబుతున్నారు. మైలవరం ఎమ్మెల్యే వసంత ఇప్పటికే 2 విడతలుగా సమావేశమయ్యారు. ఆయన్నే అక్కడ కొనసాగిస్తారని చెబుతున్నా తాజా మంత్రాంగంతో తుది నిర్ణయంపైన ఆసక్తి కొనసాగుతోంది. దర్శి సీటు ఈసారి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి ఇవ్వడం దాదాపు ఖాయమైంది. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే వేణుగోపాల్ ముందు కొత్త ప్రతిపాదనలు ఉంచారు. దీనిపైన ఆలోచన చేసి చెప్పాలని సూచించారు. ఒంగోలు ఎంపీ సీటుపైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అదే సమయంలో నరసరావుపేట సీటు సిట్టింగ్ ఎమ్మెల్యేకే ఖాయం చేశారు. రాజంపేట స్థానం సిట్టింగ్ ఎమ్మెల్యే మేడ మల్లికార్జున రెడ్డికి ఖరారు చేశారు. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలను గుంటూరు నుంచి పోటీ చేయాలని సూచించినట్లు సమాచారం. అయితే అందుకు ఆయన సిద్ధంగా లేరని చెబుతున్నారు. శ్రీకృష్ణదేవరాయలకు గుంటూరు కేటాయించి నరసరావుపేట బీసీలకు కేటాయించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. నరసరావుపేట టికెట్ లావుకి ఇవ్వాలని లోక్సభ పరిధిలోని 6 ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కోరినట్లు చెబుతున్నారు. సీటు నిరాకరించడంతో విప్ కాపు రామచంద్రారెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పారు. వచ్చే ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించారు. ప్రకాశం జిల్లాలో సీఎం జగన్ చేయబోయే మార్పులపైన ఇప్పుడు ఉత్కంఠ కొనసాగుతోంది.